ఎస్బీసీ న్యూస్ కి స్వాగతం. ముందుగా హెడ్లైన్స్. ఎమ్మెల్యే అంజయ్య యాదవ్ ఆధ్వర్యంలో గరంగా జ్యోతిరావు పూలే జయంతి వేడుకలు. హోమ్ క్వారంటైన్ లో పవన్. డీటెయిల్స్ చూస్తే మహాత్మా జ్యోతిరావు పూలే జయంతి సందర్భంగా ఆయన విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులర్పించిన ఎమ్మెల్యే కాలే యాదయ్య, దళితరత్న అవార్డు గ్రహీత, ప్రజాప్రతినిధులు, నాయకులు, సంఘం సభ్యులు తదితరులు ఉన్నారు. బడుగు బలహీన వర్గాల అభ్యున్నతికి నిరంతరం పాటుపడిన మహోన్నత వ్యక్తి మహాత్మా జ్యోతిరావు పూలే అని చేవెళ్ల సర్పంచ్ బండారి, శైలజ ఆగిరెడ్డి, పిఎస్సిఎస్ చైర్మన్ దేవర వెంకటరెడ్డి తెలిపారు. మహాత్మా జ్యోతిరావు పూలే జయంతి సందర్భంగా చేవెళ్ల గ్రామ పంచాయతీ కార్యాలయంలో ఆయన చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ సమసమాజ స్థాపనలో భావితరాలకు నిత్య స్ఫూర్తి ప్రదాతగా నిలిచిన మహాత్మా జ్యోతిరావు పూలే ఆశయ సాధనకు ప్రతి ఒక్కరూ కృషి చేయాలని పిలుపునిచ్చారు. సమాజంలో ఉన్న కుల, మత, ఆర్థిక అసమానతలను తొలగించడానికి విద్యను ఒక సాధనంగా ఉపయోగించిన మహోన్నత వ్యక్తి అని కొనియాడారు. ఈ కార్యక్రమంలో ఉప సర్పంచ్, వార్డు సభ్యులు, ఆఫ్ఘన్ సభ్యులు, పంచాయతీ సెక్రటరీ, పంచాయతీ సిబ్బంది పాల్గొన్నారు. జ్యోతిరావు పూలేకు ఎమ్మెల్యే అంజయ్య యాదవ్, అందే బాబయ్య, చైర్మన్ నరేందర్ పూలమాలతో ఘన నివాళి. కుల వివక్షకు వ్యతిరేకంగా సమసమాజం కోసం పోరాడిన బహుజన తత్వవేత్త, సామాజిక దార్శనికుడు మహాత్మా జ్యోతిరావు పూలే 194వ జయంతిని పురస్కరించుకుని జ్యోతిరావు పూలే దేశానికి, సమాజానికి పూలే అందించిన సేవలను, వర్ణ వివక్షను రూపమవ్వడం కోసం, దళిత బహుజన మహిళా వర్గాల అభ్యున్నతి కోసం మహాత్మా పూలే ఆచరించిన కార్యాచరణ మహోన్నతమైనదన్నారు. కులలింగ వివక్షకు తావు లేకుండా విద్య, సమానత్వం ద్వారానే సామాజిక ఆర్థిక సమున్నతికి బాటలు పడతాయనే మహాత్మా పూలే ఆలోచన విధానాన్నే స్ఫూర్తిగా తీసుకుని ప్రతి ఒక్కరూ ముందుకు నడవాలని ఎమ్మెల్యే అంజయ్య యాదవ్ గారు తెలియజేశారు. ఈ కార్యక్రమంలో మున్సిపల్ చైర్మన్ నరేందర్, వైస్ చైర్మన్ నటరాజ్, చింటూ, మచ్చలు, నరసింహులు, కరుణాకర్, శ్రీను, కౌన్సిలర్, టీఆర్ఎస్ శ్రేణులు, కార్మికులు పెద్ద ఎత్తున పాల్గొనడం జరిగింది. కారణ జన్ముడు సమాజంలో జరుగుతున్న అన్యాయాలను, అక్రమాలను తొలగించుటకై జన్మనెత్తిన మహాత్ముడు జ్యోతిరావు పూలే గారి 194వ సంవత్సర జయంతి ఉత్సవాలను ఈరోజు పట్టణాల్లో, పల్లెల్లో కూడా ప్రతి వ్యక్తి కులము, తలము లేకుండా అందరు కలిసి, ఎందుకంటే అన్ని కులాలకు, కులాల్లో కూడా మార్పులు తెచ్చిన మహాత్ముడు, సమసమాజం కావాలని కోరుకున్న మహాత్ముడు కాబట్టి ఆయన జయంతి ఉత్సవాలను ఘనంగా జరుపుకున్నారు. చాలామంది సంతోషంగా, కొంతమంది యువకులు అయితే ఎల్జలకాలు చూసిన మేము జ్యోతిరావు పూలే ఆశయాలను కొనసాగిస్తాం, తప్పకుండా మేము ఆయన చెప్పిన సిద్ధాంతాలను పాటిస్తామని ప్రతిజ్ఞ చేశారు. కాబట్టి అప్పుడప్పుడు ఇటువంటి కారణ జన్ములు వీళ్ళు జన్మిస్తేనే సమాజంలో పొరపాట్లు లేకుండా, హెచ్చుతగ్గులు లేకుండా జరిగే అన్యాయాలను అరికట్టే అవకాశాలు వస్తాయి. అదేవిధంగా ఆయన జ్యోతిరావు పూలే గారు స్త్రీలు కూడా పైకి రావాలి, పురుషుల్లో సమాన భాగమైన స్త్రీలు కూడా వాళ్ళు గౌరవింపబడాలి, వాళ్ళు మేము ముందుకొస్తేనే బాగుంటారు అనే ఉద్దేశంతో ఇప్పుడైతే వాళ్ళకి ఎడ్యుకేషన్, విద్యా అభ్యాసం లేకుండా అప్పుడు తన భార్యకి చదువు రాకుండా భార్యకు చదువు నేర్పించి ఆమెను టీచర్గా తయారు చేసి అందరికి, స్త్రీలకు తదు అన్ని కులస్తులకు అందరికీ కూడా విద్య నేర్పించుకుంట. అప్పుడు ఆయన ఎన్నో ఇబ్బందులు పడ్డాడు, ఎన్ని ఇబ్బందులు పడ్డా ఏమైనా దానికి వాటిని ఎదుర్కొని సమాజానికి సేవ చేసి సమాజంలో ఎంతో మార్పు ఇచ్చిన మహావ్యక్తి కాబట్టి అదే అంబేద్కర్ గారు కానీ, బౌద్ధుడు, బుద్ధుడు కానీ ఇటువంటి కొంతమంది సమాజంలో చాలా మార్పులు తెచ్చి సమాజంలో పొరపాట్లను తగ్గించే ప్రయత్నం చేసి కాబట్టి వాళ్ళని ఎప్పుడు స్మరించుకున్నారని ఉద్దేశిస్తుంది. ఈరోజు జయంతి ఉత్సవాలు ఘనంగా జరుపుకోవడం జరిగింది. మహాత్మా జ్యోతిరావు పూలే 194వ జయంతిని పురస్కరించుకుని ఈరోజు షాద్నగర్లో పూలే మరియు సావిత్రి గారి విగ్రహాలకు పూలమాలలు వేసి వారి జయంతిని ఘనంగా నిర్వహించడం జరిగింది. ఈ కార్యక్రమంలో షాద్నగర్ నియోజకవర్గ బాధ్యుడు అన్ననెల్లి శ్రీవర్ధన్ రెడ్డి గారు ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. మరియు ఇంకొక ముఖ్య అతిథిగా బీసీ సంఘం జిల్లా అధ్యక్షులు అన్న అశోక్ గౌడ్ గారు కూడా పాల్గొనడం జరిగింది. భారతీయ జాతీయ పార్టీ షాద్నగర్ నియోజకవర్గ నాయకులు, కార్యకర్తలు పాల్గొని విజయవంతం చేయడం జరిగింది. మిత్రులు అశోక్ గౌడ్ గారి యొక్క నేతృత్వంలో మరి జ్యోతిరావు పూలే గారి యొక్క విగ్రహ ఆవిష్కరణను గత సంవత్సరం
ప్రారంభం చేశారు. మరి ఈ రోజు మల్లిచల్ల మురళి గారి ఆధ్వర్యంలో భారతీయ జనతా పార్టీ ఓబీసీ మోర్చా జిల్లా ఉపాధ్యక్షుల ఆధ్వర్యంలో మరి జ్యోతిరావు పుల్లే గారికి ఘనంగా మరి నివాళులు అర్పించడం జరిగింది. మరి మనందరం కూడా జ్యోతిరావు పుల్లే గారిని ఆదర్శంగా తీసుకొని వారి ఆశయ సాధన కోసం మరి యువత అంతా కూడా నడుంగట్టాల్సినటువంటి అవసరం ఉంది. ఆ రోజు భారతదేశం విదేశీ యొక్క పాలనలో ఉన్న సందర్భంలో మరి అణగారిన వర్గాలకు మరి చదువు అనేది లభించినటువంటి పరిస్థితుల్లో ముఖ్యంగా ఆ రోజుల్లో మహిళలకు కూడా మరి చదువు అంటే మహిళలకు అందినటువంటి పరిస్థితుల్లో మరి లింగ వివక్ష లేకుండా వారు జ్యోతిరావు పుల్లే గారు ఒక సామాజిక కార్యకర్తగా ఒక అద్భుతమైనటువంటి చదువు ద్వారానే ఒక మార్పు వస్తుందని చెప్పేసి మరి ప్రోత్సహిస్తూ మరి యొక్క స్వతంత్ర పోరాట ఉద్యమంలో పాల్గొంటూ మరి అనేక తాడిత పీడిత వర్గాలకు అండగా నిలుస్తూ మరి వారు ఒక సంస్కర్తగా చేసినటువంటి పనులు ఏదైతుందో చాలా గొప్పమైనటువంటి పనులు వారు చేశారు. మరి ముఖ్యంగా ఈరోజు మనం ఏదైతే ఒక చదువు ద్వారానే ఒక మార్పు వస్తుంది, చదువు ద్వారానే సమాజంలో ఒక మనకు ఒక గుర్తింపు వస్తుంది, చదువు ద్వారానే ఒక వ్యక్తిత్వము ఒక ఉన్నత విలువ పెరుగుతుంది. కాబట్టి మరి మనందరం కూడా ఏదైతే ఈ యొక్క రాజ్యాంగం మనకు కల్పించినటువంటి హక్కులు ఏవైతే ఉన్నావో డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ గారు ఒకవైపు అంటే రాజ్యాంగంలో కల్పించినటువంటి హక్కులు కావచ్చు, అదేవిధంగా జ్యోతిరావు పుల్లే గారు మరి ఒక సామాన్య కుటుంబం నుంచి వచ్చినటువంటి వ్యక్తి మరి ఒక ఆశయ సాధన కోసం తాను ఏ విధమైనటువంటి కష్టంతో మరి 194 సంవత్సరాలు కూడా తర్వాత కూడా మనందరం కూడా స్మరించుకుంటున్నామంటే మరి ఆ నాయకుడు చేసినటువంటి గొప్ప పనులు ఏమవుతుందో వాటిని మనం నిరంతరం స్మరించుకుంటూ మరి మనం కూడా మన యొక్క వర్గాలలో మన ఉన్నటువంటి ప్రాంతాలలో మనకున్నటువంటి సామాజిక వర్గాలలో అందరి యొక్క ఉన్నతి కోసం ముఖ్యంగా చదువు విషయంలో మరి మనందరం కూడా ఇంకా ప్రోత్సహిస్తూ అందరినీ కూడా ముందుకు తీసుకుపోవడం కోసం మనందరం కూడా కృషి చేయాలని చెప్పేసి మరి అందరినీ కోరుకుంటూ మరి మరొకసారి అందరూ కూడా జ్యోతిరావు పుల్లే గారి మహాత్మా జ్యోతిరావు పుల్లే గారి జయంతి శుభాకాంక్షలు. 1821 సంవత్సరం April 11వ తేదీన మరి మహారాష్ట్రలో సతారా జిల్లాలో మరి మామూలు కుటుంబంలో జన్మించి మరి సామాజికవేత్తగా తత్వవేత్తగా మరి అనేక రకాలుగా మరి వారు సామాజికవేత్తగా ఎదిగి మరి ఆ రోజు బీసీల అణగారిన కులాలకు అందరికీ కూడా ఎంతో సేవ చేసి అనేకమైన కష్ట నష్టాలను ఓర్చి వాళ్ళ పూల తోటలనే వాళ్ళ ఇంటి పేరుగా పూలేగా మారడం జరిగింది. మరి వారిని ఉద్దేశించి అన్న మరి ముఖ్య నాయకు మా ఈరోజు ముఖ్యంగా మనకి ఇక్కడికి ఇచ్చేసిన ఈరోజు మరి జ్యోతిరావు పూలే 194వ జయంతిని పురస్కరించుకొని షాద్నగర్లోని మరి పూలే విగ్రహానికి సావిత్రిబాయి పూలే విగ్రహాలకు ఈరోజు ఘనంగా సన్మానించడం వారికి నివాళులు అర్పించడం జరిగింది. అలాగే ఈ యొక్క కార్యక్రమానికి మరి షాద్నా నియోజకవర్గ భారతీయ జనతా పార్టీ వెన్నుముక్క మరి తెలంగాణ విమోచన కమిటీ అన్న శ్రీవర్ధన్ అన్న గారికి అలాగే బీసీలందరికీ కూడా మా అందరికీ వెన్నుముక్క అన్న అశోకన్న గారికి అలాగే మెడిగ శ్రీనివాస్ గారికి అలాగే భారతీయ జనతా పార్టీ ముఖ్య నాయకులకు జ్యోతిరావు పూలే 194వ జయంతి పురస్కరించుకొని అందరికీ కూడా వారి జయంతి శుభాకాంక్షలు. ప్రముఖ సినీ నటుడు జనసేన అధినేత పవన్ కళ్యాణ్ హోమ్ ఐసోలేషన్ లో ఉన్నారు. ఆయన వ్యక్తిగత సిబ్బందిలో కొందరికి కరోనా నిర్ధారణ కావడంతో వైద్యుల సూచన మేరకు హోమ్ క్వారంటైన్ లోకి వెళ్లారు. ఈ మేరకు జనసేన పార్టీ ఓ ప్రకటన విడుదల చేసింది. జనసేన అధ్యక్షుడు పవన్ కళ్యాణ్, ముఖ్యమైన కార్యనిర్వాహకులు, భద్రతా సిబ్బంది, వ్యక్తిగత సిబ్బందిలోని ఎక్కువ మంది కరోనా బారిన పడ్డారు. ముందు జాగ్రత్త చర్యగా వైద్యుల సూచనతో ఆయన ఈ నిర్ణయం తీసుకున్నారు. గత వారం రోజులుగా ఆయన సిబ్బందిలో ఒక్కొక్కరు కరోనా బారిన పడుతూ వస్తున్నారు. వీరంతా ఆయనకు చాలా సమీపంగా విధులు నిర్వహిస్తారు. దీంతో ముందు జాగ్రత్త చర్యగా కరోనా విస్తృతి నివారణలో భాగంగా ఆయన హోం క్వారంటైన్లోకి వెళ్లారు. రోజువారీ విధులు నిర్వహిస్తూనే పార్టీ కార్యక్రమాలను పరిశీలిస్తున్నారు, టెలికాన్ఫరెన్స్ ద్వారా పార్టీ నాయకులతో మాట్లాడుతున్నారు అని ప్రకటనలో పేర్కొన్నారు. ఈరోజు మహాత్మా జ్యోతిబా పూలే జయంతి. ఈ సందర్భంగా చేవెళ్ల నియోజకవర్గం కేంద్రం చేవెళ్లలో ఆయన విగ్రహానికి మరియు మొయినాబాద్ మండలం హిమాయత్ నగర్ చౌరస్తాలో ఆయన ఫోటోకు పొలమాల వేసి నివాళులర్పించిన చేవెళ్ల ఎమ్మెల్యే శ్రీ కాళ యాదయ్య, అనంతరం చేవెళ్ల మండలం గుండాలలో డాక్టర్ బిఆర్ అంబేద్కర్ విగ్రహాన్ని ఆవిష్కరించిన ఎమ్మెల్యే, అనంతరం హిమాయత్ నగర్ చౌరస్తాలో ఎస్ఎంఎస్ వెల్డింగ్ షాప్ ను ప్రారంభించిన ఎమ్మెల్యే. ఒక ప్రేమ వివాహం విషయంలో కులమతాల మధ్య చిచ్చురేపింది. ప్రతి గొడవలకు ఎరుకుల కులస్థలను అధికార వైసీపీ పురామాయించడం పై వాల్మీకులు తీవ్రంగా ఆగ్రహం వ్యక్తం.
వైసీపీలోని కొందరి రౌడీ షీటర్లను పోలీసులు ప్రోత్సహించడంపై ఆందోళన వ్యక్తం. ఇదంతా ఒక ప్రేమ వివాహం. పోలీస్ స్టేషన్లో పంచాయతీల విషయంలో చిచ్చురేపింది. కమ్మయ్యకుడు ఆర్యవైశ్య యువతి ప్రేమించుకుని పెద్దల సమక్షంలో వివాహం. అనంతపురంలోని ఒక ఆలయంలో గురువారం వివాహం జరిగింది. పంచాయతీల సంబంధం లేని వాల్మీకులపై అన్యాయంగా మరొక కులవర్గం దాడులకు తెగబడినందుకు వాల్మీకులు ఏకమై వాల్మీకి సర్కిల్లో పెద్ద ఎత్తున రోడ్డులో బైఠాయించి ధర్నా నిర్వహించారు. ర్యాలీగా పట్టణ పోలీస్ స్టేషన్కు చేరుకుని దాడికి పాల్పడిన వారిపై ఫిర్యాదు చేశారు. దాడికి పాల్పడిన ఎరుకుల కులవర్గం అని తెలుసుకున్న వాల్మీకులందరూ ఎస్టీ కాలనీకి వాల్మీకుల దాడులకు బయలుదేరిన వారిని పోలీసులు అడ్డుకుని వెనక్కు పంపారు. సార్, మేము మా కొడుకును కొట్టినారని రౌడీలతో కొట్టించారంటే అడగడానికి స్టేషన్కి పోయినాము. మేము కంప్లైంట్ చేయాలని పోయిన పశ్చిమలో మా కంప్లైంట్ తీసుకోలే. తీసుకోకుని పశ్చిమలో మేమేం చేసినాం, సోము దగ్గర పోయి విచారిస్తామని పోయినాం. పోయిన తర్వాత వాళ్ళ బర్రెలు తీసుకొని వాళ్ళ కుటుంబ సభ్యులు వాళ్ళ రౌడీ షీటర్లు లైట్ లాక్ చేసి మమ్మల్ని, నా భార్యని, నా మరిదలిని, నా కొడుకులని, నా బామర్దుల్ని, 8 మందిని కొట్టినారు, నన్ను కూడా కొట్టినారు. కొట్టిన తర్వాత ఏం చేసినాము, మేము హాస్పిటల్కి రక్తాలు వచ్చింటే హాస్పిటల్ అడ్మిట్ అయితే సిఎస్ఆర్ వచ్చి తిట్టి మమ్మల్ని దుర్భాషలతో తిట్టి సిఎస్ఆర్ అందరిని కొట్టి నేను దండించిన, ఏం సార్ ఇట్లా అని అడుగుతుంటే మమ్మల్ని ఏమాత్రం పట్టించుకోలే. పోలీసు వాళ్ళు పట్టించుకోలే, నాయకులు పట్టించుకోలే, మమ్మల్ని ఎవరు పట్టించుకోకుని పశ్చిమలో మేము ధర్నా కూర్చున్నాం. నీ ఆత్మహత్యన చేసుకుంటా, నాకు న్యాయం జరగల. నేనైతే ఇన్నదైతే లేదు, న్యాయం జరగల. నేను ఆత్మహత్యంగా లేదా నా కుటుంబ సభ్యులు వాల్మీకి ఇద్దరం మీద తగ్గర్చుకొని మీ వాల్మీకి సభ్యులు ఎంత ఆత్మహత్య చేసుకుని చేస్తాం మేము. నాకు న్యాయం జరగాలి, అంతే కావాల్సింది, నాకు కావాల్సింది అంతే. మహాత్మా జ్యోతిరావు పూలే 195వ జయంతి. ఈ సందర్భంగా నెల్లూరు నగరంలోని మినీ బైపాస్ లో ఉన్న జ్యోతిరావు పూలే విగ్రహానికి 40 రో డిజైన్ ఇన్ఛార్జ్ వేలూరు మహేష్, 16వ ఇన్ఛార్జ్ శ్రీకాంత్, 15వ ఇన్ఛార్జ్ కర్తం ప్రతాప్, 14వ వెంకటేశ్వర్ల రెడ్డి కలిసి పూలమాల వేసి ఘన నివాళులర్పించారు. మహాత్మా జ్యోతిరావు పూలే గారి 195వ జయంతి సందర్భంగా నెల్లూరు పట్టణంలో ఇక్కడ పూలమాల వేసి ఆయన్ని ఘనంగా సత్కరించడం జరిగింది. నిజంగా బీసీలు పక్షపాతమైనటువంటి వ్యక్తి జ్యోతిరావు పూలేరావు. ఈరోజు నిజంగా చూస్తున్నాం, రాష్ట్రంలో జ్యోతిరావు పూలే గారి అనుమతిలో మా నాయకుడు ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు ఈరోజు బీసీలకి పెద్దపీట వేసి ఎంతో ఈరోజు రాష్ట్రంలో చూస్తూ ఉన్నాము. బీసీ కార్పొరేషన్లు అయితేనేమి బీసీలకి ఇటీవల రిజర్వేషన్ ప్రతి ఒక్కటి కల్పిస్తూ ఈరోజు మన జగన్మోహన్ రెడ్డి ముందుకు పోవడం నిజంగా చాలా సంతోషంగా ఉంది. బీసీలను ఎప్పుడు కూడా పెద్దపీట వేసుకోవడానికి జగన్మోహన్ రెడ్డికి, అలాగే ఆ రోజుల్లో బీసీల కోసం పోరాటం చేసి ఎన్నో ఉన్నత ఉద్యమాలు చేసినటువంటి మన పూలే గారికి కానీ మేము ఘన నివాళి అర్పిస్తూ, అలాగే ఈరోజు మనం అందరం కూడా ఒకటే చెప్పుకోవాలా, బీసీలని మనం ముందుకు తీసుకోబోతున్నందుకు మనం ప్రతి ఒక్కరం కూడా ముఖ్యంగా
ఇప్పుడు ఎన్నడూ లేనప్పుడు చరిత్ర లేనట్టు ఈరోజు మనం చూస్తున్నాం. బీసీలకి మన జగన్మోహన్ రెడ్డి ఎంత పెద్ద పెట్టేశారో ప్రతి ఒక్కరూ జగన్మోహన్ రెడ్డి గారికి అండగా ఉండి ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి ఆశీస్సులు ఇవ్వాలని చెప్పని మన ప్రజలకి తెలియజేయండి. అనంతపురం జిల్లా ముదిగుబ్బ మండల కేంద్రంలోని దొరిగల్లు రోడ్డు చివర ఉన్న మామిడి చీని తోటలకు నిప్పు అంటుకుంది. పక్క తోట యజమాని తన తోటలో ఉన్న చెత్తకు నిప్పు పెట్టడంతో ఆ నిప్పురవ్వలు పక్క తోటకు వ్యాపించి మొత్తం 5 ఎకరాల్లో మామిడి చీని చెట్లతో పాటు కరెంటు సామాగ్రి, మోటారు డ్రిప్ పైపులు తదితర పరికరాలు కాలిపోయాయి. దీంతో సుమారు 10 లక్షల రూపాయల ఆస్తి నష్టం జరిగిందని తోట యజమాని సుదర్శన్ రెడ్డి వాపోయాడు. తనకు ప్రభుత్వం సహాయం అందించి ఆదుకోవాలని మీడియా ఎదుట ఆవేదన వ్యక్తం చేశాడు. పొలంలో ఆయన రణప్ప అనే వ్యక్తి చేను అతని చేనులో అగ్గి పెట్టుకుంటూ క్లీన్ చేసుకోవడంలో నా పొలంలోకి ప్రవేశించి నా అగ్గి రావడంతో మొత్తం 420 మామిడి చెట్లు, 180 నిమ్మ చెట్లు, మొత్తం కూడా 10 సంవత్సరాల నుంచి సంరక్షణ చేసినటువంటి మామిడి చెట్లు చెట్లు మొత్తం అన్ని కూడా డ్రిప్ పైపు, పీవీసీ పైపులు, మోటార్ కేబుల్ దగ్గర నుంచి మొత్తం కూడా అన్ని భగ్నం అయిపోయి పెరిగింది. దీంతో మా కుటుంబం అంతా రూఢం పడింది. దీనికి సంబంధించి మా ప్రభుత్వం తరఫున కానీ మేము సహాయ సహకారాలు అందించవలసిందిగా కోరుకుంటున్నాం. దీని మీద మాకేమీ కక్షల దూరంగా అగ్గి పెట్టిండేది కాదు, ప్రత్యేకంగా వాళ్ళు శుద్ధి చేసుకోవడంలో మా అగ్గి మా చేనులోకి ప్రవేశించింది. ఈ ప్రవేశించడం వల్ల మొత్తం అంతా కూడా దాహతం అయిపోయినాయి. మేము మాకు ఇంటికి కక్షలు లేవు, పొలంలో మాకేమీ లేవు. గత 30 ఏళ్ళ నుంచి ఇదే పొలంలోనే మేము వ్యవసాయం చేసుకుంటూ ఉంటాము. మా దగ్గర వ్యవసాయ కుటుంబం, దీంట్లో వాళ్ళు మాకు సహకరించాల్సిందిగా కోరుకుంటాం ప్రభుత్వం వారిని. ఎంతమంది నష్టం వాళ్ళండి? దాదాపుగా 10 లక్షల రూపాయల వరకు నష్టం జరిగింది. 10 సంవత్సరాల మామిడి చెట్లు, 5 సంవత్సరాల నిమ్మ చెట్లు, 180 నిమ్మ చెట్లు, 420 మామిడి చెట్లు, మొత్తం కేబుల్, మోటార్, 2 మోటార్లు ఉన్నాయి. మొత్తం అన్నీ కూడా దహనం అయిపోవడం జరిగింది. మేము ఇంట్లో కుటుంబ సభ్యులందరం కూడా రోడ్డు మీద పడడం జరిగింది. ఈరోజు దాని నుంచి మమ్మల్ని సహకరించారు. భారత జాతికి విద్యా వెలుగులు నింపి సాంఘిక దురాచారాలను రూపుమాపిన సామాజిక విముక్తి ప్రదాత మహాత్మా జ్యోతిరావు పూలే చిరస్మరణీయుడని తెలుగుదేశం పార్టీ రాష్ట్ర కార్యదర్శి తలారి ఆదినారాయణ పేర్కొన్నారు. అర్బన్ నియోజకవర్గం టీడీపీ ఆధ్వర్యంలో ఆదివారం ఆ పార్టీ నాయకులు, కార్యకర్తలు మహాత్మా జ్యోతిరావు పూలే 195వ జయంతి వేడుకలు ఘనంగా నిర్వహించారు. నగరంలోని సంగమేశ్వర నగర్ సర్కిల్లో ఉన్న పూలే విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. ఈ సందర్భంగా ఆదినారాయణ మాట్లాడుతూ, విద్య అందరికీ అవసరమని, విద్య లేకపోతే వివేకం లేదని, వివేకం లేకపోతే నీతి ఉండదని, నీతి లేకపోతే మన ప్రాంతం, మన దేశం పురోగతి సాధించదని, అణగారిన వర్గాలు, నిరక్షరాస్తుల సాంఘిక విప్లవాన్ని తీసుకొచ్చిన ఘనత మహాత్మా జ్యోతిరావు పూలేదే అన్నారు. దేశంలో అన్ని వర్గాల ప్రజలు పూలేను ఆశాజ్యోతిగా కొనియాడుతారన్నారు. దశాబ్దాల క్రితం జ్యోతిరావు పూలే ప్రవేశపెట్టిన ప్రజోపకరమైన కార్యక్రమాలను 40 ఏళ్ల క్రితమే దివంగత ముఖ్యమంత్రి నందమూరి తారక రామారావు ఆచరణయోగ్యం చేశారని గుర్తు చేశారు. టీడీపీ హయాంలో రాష్ట్రంలో అన్ని వర్గాల ప్రజలకు రాజ్యాధికారాన్ని కట్టబెట్టడమే ఇందుకు నిదర్శనమన్నారు. గతంలో ఏ ప్రభుత్వాలు ఇలాంటి కార్యక్రమాలు చేపట్టిన దాఖలాలు లేవని, కేవలం టీడీపీతోనే అది సాధ్యమైందన్నారు. జ్యోతిరావు పూలే ఆశయాలను ఎన్టీఆర్ అడుగుజాడలో అధినేత నారా చంద్రబాబు నాయుడు కొనసాగిస్తున్నారన్నారు. మహిళా సాధికారత కోసం పాటుపడిన బహుజన సారథి పూలే ఆశయాలను తాము కొనసాగిస్తామని పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో టీడీపీ నాయకులు, కార్యకర్తలు, తెలుగు మహిళలు తదితరులు పాల్గొన్నారు. ఈరోజు ఒక గొప్ప సామాజిక వాది జ్యోతిరావు పూలే జయంతి సందర్భంగా అనంతపురం నియోజకవర్గ ఆధ్వర్యంలో ఈరోజు ఆయనకు ఘనంగా నివాళులు అర్పించడం జరిగింది. ఈ సందర్భంగా ఆ మహానుభావుడు ఆ రోజే అణగారిన వర్గాలందరూ కూడా ఎవరైతే నిజంగా నిరక్షరాస్యులు ఉన్నారో, చదువుకోలేని వాళ్ళు ఉన్నారో, ఈ చదువు వల్లనే అందరికీ కూడా జ్ఞానోదయం అవుతుంది, ఆర్థికంగా సామాజికంగా అన్ని విధాలుగా ముందుకు రావచ్చు అనే ఉద్దేశంతోనే ఆ రోజు జ్యోతిరావు పూలే గారు ఇలాంటి కార్యక్రమాలు కూడా ప్రవేశపెట్టడం జరిగింది. ఆ రోజు నుండి ఈ రోజు వరకు కూడా ఇలాంటి కార్యక్రమాలు కూడా ఎన్నో దేశంలో జరుగుతున్నాయి. ఇకపోతే బడుగు బలహీన వర్గాల ఆశాజ్యోతి ఆ మహానుభావుణ్ణి మనము ఈరోజు స్మరించుకుంటున్నాము. నిజంగా మనకు మన మధ్య లేకపోయినా కూడా ఆయన ఒక ప్రత్యక్ష దైవం అని చెప్పేసి ఈ సందర్భం కూడా తెలియజేస్తున్నాం. ఇకపోతే చాలా ప్రభుత్వాలు వచ్చాయి,
నందమూరి తారక రామారావు గారు వచ్చిన తర్వాత ఆ రోజు జ్యోతిరావు పూలే గారు ఏవైతే ప్రవేశపెట్టాడో అవే సంస్కరణలు ముందుకు తీసుకుపోవాలనే ఉద్దేశంతోనే ఆ రోజు కూడా ఈ రోజు వరకు కూడా నందమూరి తారక రామారావు గారి దగ్గర నుండి చంద్రబాబు నాయుడు గారి దగ్గర వరకు కూడా ఇలాంటి కార్యక్రమాలన్నీ కూడా జరుగుతున్నాయి. అలాంటి సంఘ సంస్కరణకర్త మనందరం కూడా ఈరోజు కొనియాడాలా, ఆయన అడుగుజాడల్లో నడవాలని చెప్పేసి ఈ సందర్భం కూడా తెలియజేస్తున్నాం. ఈరోజు మహాత్మారావు జ్యోతిరావు పూలే గారి పుట్టినరోజు సందర్భంగా ఈరోజు మేమందరం ఇక్కడ ఆయనకు నివాళి అర్పించడం జరిగిందండి. మరి ఆయన పేరుని సార్థకం చేసుకున్నారు అన్న దానికి ఒకటే నిదర్శనం, ఆయన పేరులోనే జ్యోతి అని ఉంది. భారతదేశానికి ఒక జ్యోతి నింపినాడు, ఒక దివ్య వెలుగు నింపినాడు అనడానికి ఇదే ఒక కారణం. అంతేకాకుండా వీళ్ళు బడుగు బలహీన వర్గాలే కాకుండా అణగారిన వర్గాలకి ప్లస్ మహోన్నతమైన కులంలో ఉన్న ప్రతి ఒక్కరిని కూడా పైకి తీసుకురావడంలో ఆయన పూలబాట వేశారు అనడానికి ఆయన ఇంటి పేరు పూలే అని ఉంది. మరి ఇలాంటి వ్యక్తి మన దేశంలో జన్మించినారు అనడానికి ఎంతో గర్వకారణంగా ఉంది. మరి ఆ 1800 నుంచే ఇలాంటి మహనీయులు మన భారతదేశంలో ఉన్నారు కనుక ఈరోజు కూడా మన భారతదేశ సంస్కృతి ఇంతగా కాపాడుకోగలుగుతున్నాము అనడానికి ఇది ఒక్కటే నిదర్శనం. మరి ఆ రోజు ఆయన మహిళలకి సాధికారత అంటే ఏమిటి అని చూపించాడు. మహిళలకి చదువు ఎలా చెప్పించాలి, ఏమి వాళ్ళని బయటికి తీసుకొచ్చి అణగారిన వర్గాలకైతే ఏమి, బీసీ కులాలకైతే ఏమి, ఓసీ కులాలకైతే, బ్రాహ్మణ కులాల్లో ఉన్న మహిళలను కూడా బయటికి తీసుకొచ్చి ఆ రోజుల్లో అణచివేతనే ఆయన బయటికి తీసుకొచ్చి వాళ్ళని ఏమంటారు విద్యావంతులను చేయడంలో కృషి చేశారు అనడానికి జ్యోతిరావు పూలే గారి జీవితమే ఒక ఉదాహరణ. మరి ఇలాంటి ఆయన ఇలాంటి వారి ఆశయాలను కొనసాగించాలని చెప్పి మేము కోరుకుంటున్నామండి. ఇస్లో జన్మించిన జ్యోతిరావు పూలే ఈరోజు 195వ జయంతి ఉత్సవాలు దేశవ్యాప్తంగా ఘనంగా నిర్వహించారు. జ్యోతిరావు పూలే మహారాష్ట్రలో జన్మించి కూడా ఈనాడు భారతదేశానికి తొలి సంఘ సంస్కర్తగా కూడా ఆయన ఎన్నో సేవలు అందించారు. విద్య అంటే ఏమేని వాళ్ళు భార్యాభర్తి ఈ దేశానికి ఆదర్శనము. ఈనాటి ప్రభుత్వము పాదయాత్రలో సందర్భంగా కేజీ నుండి పీజీ వరకు ఉచిత విద్య అని చెప్పిన జగన్మోహన్ రెడ్డి గారు ఈనాడు ఇస్తున్న ఫీజు రీఎంబర్స్మెంట్ కొడుక ఎన్నో కుంటు సాకులతో కరెంటు బిల్లును ఎన్నో సాకులతో ఫీజు రీఎంబర్స్మెంట్ కొడుక సక్రమంగా ఇవ్వలేదు. అర్ధరాత్రి జీవో 77 ప్రవేశపెట్టి విదేశీ విద్యకు కొడుక స్వస్తి పలికిన మహానేత ఎవరంటే ఈ జగన్మోహన్ రెడ్డి గారే. ఆనాడు 100 సంవత్సరాల కిందటే విద్యతోనే ప్రతి ఒక్క మనిషి జీవనం మనుగడ సాధ్యమవుతుంది అనే సార్థకంతో ఈ జ్యోతిరావు పూలే వారి వాళ్ళ జీవిత చరిత్ర అయినా చదివి జగన్మోహన్ రెడ్డి గారికి జ్ఞానోదయమై ఈ జీవో 77 రద్దు చేస్తాడని ఆశిస్తూ విద్యా సంస్కర్త అయిన జ్యోతిరావు పూలే ఆశయాలు కొనసాగిస్తామని తెలియజేస్తున్నాం. మహాత్మా జ్యోతిరావు పూలే జయంతి సందర్భంగా ధర్మవరం పట్టణం కాలేజ్ సర్కిల్లో గల పూలే ప్రతిమకు తెలుగుదేశం పార్టీ ఆధ్వర్యంలో ఘనంగా పూలమాలలతో నివాళులు అర్పించడం జరిగింది. ఈ కార్యక్రమంలో పట్టణ నాయకులు పరిసై సుధాకర్, మాజీ మున్సిపల్ చైర్మన్ కాచర్ల కంచన్న, బోయ రవిచంద్ర, జడ్పీటీసీ రామాంజనేయులు, భీమనేని ప్రసాద్, రుద్రా రవి, తోట వాసు, బొట్టు శ్రీను తదితరులు పాల్గొన్నారు. ఆత్మ దగ్గర ఆశ్యాలు.
महात्मा ज्योतिराव पूले जयंती पुरस्करించుకొని స్థానిక నెల్లూరు నగరంలో జ్యోతిరావు పూలే విగ్రహానికి పూలమాలలు వేసి ఘనమైన నివాళి అర్పించడం జరిగింది. జనసేన పార్టీ నెల్లూరు సీనియర్ నాయకుడు టోనీ బాబు మాట్లాడుతూ ఒక సంస్కరణకర్త బడుగు బలహీన వర్గాల ఆశాజ్యోతి మహిళల విద్యను అందించిన మొట్టమొదటి వ్యక్తి అటువంటి మహనీయులు జనసేన పార్టీ నుంచి నివాళులు అర్పిస్తుంది. మరవద్దు 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 మహనీయులనే మరవద్దు అనే నినాదంతో మహనీయులను ఆదర్శంగా తీసుకున్న పార్టీ జనసేన పార్టీ. నెల్లూరు నగరంలో ఒక మహనీయుల మ్యూజియం ఏర్పాటు చేయాలని జనసేన పార్టీ డిమాండ్ చేస్తుందని పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో శ్రీనివాస్, సుబ్బు, పృథ్వీ, పవన్, రాజా తదితరులు పాల్గొన్నారు. నమస్కారం, నా పేరు టోనీ బాబు, జనసేన పార్టీ సీనియర్ నాయకుడిని. ఈరోజు నెల్లూరు జిల్లా జనసేన పార్టీ జ్యోతిరాయి పూలే గారి 195వ జయంతిని ఘనంగా ఆయన విగ్రహానికి వచ్చి నివాళి అర్పిస్తా ఉన్నాం. జనసేన పార్టీ మరవద్దు మరవద్దు మహనీయులను మరవద్దనే స్లోగన్తో ముందుకు పోతా ఉన్నాం. ఈరోజు అటువంటి మహనీయుడు జన్మదినాన్ని యావత్తు దేశమంతా ఘనంగా జరుపుతూ ఉంది. మేము ఒకటే చెప్తా ఉన్నాం, మహనీయుల చరిత్ర గురించి ప్రతి ఒక్కరికి తెలియజేయాలి, భావి తరాల భవిష్యత్తు గురించి ఆలోచించాలి. ఈరోజు బడుగు బలహీన వర్గాల ఆశాజ్యోతి అదేవిధంగా ఒక గొప్ప రచయిత, ఒక గొప్ప సంస్కరణకర్త. వారి మహిళలను ఇంటికే పరిమితం కాకుండా మహిళలు చదువుకోవాలని చెప్పి ఉద్యమం చేసిన నాయకుడు, తన భార్యను సైతం చిన్న అప్పుడు చదివించి మహిళలంతా చదువుకొని ముందుకు సాగాలని చెప్పిన గొప్ప సంస్కరణకర్త, అటువంటి మహనీయుని మనము ఘనంగా నివాళి అర్పించుకుంటున్నాము. మేము కూడా చెప్తా ఉన్నాం, నెల్లూరు జిల్లా చరిత్రలో ఒక మ్యూజియం పెట్టి మహనీయులకు చరిత్ర పటములు అక్కడ ఏర్పాటు చేయాలని జనసేన పార్టీ డిమాండ్ చేస్తుంది. ఒక మహనీయుడు చిత్రపటాలను మీరు రోడ్డు మీద ఉన్నప్పుడు మాల వేసిపోవడం కాదు, వాళ్ళ చరిత్రల గురించి మనం భావి తరాలకు తెలియజేయాలి. ప్రతి ఒక్కరు నేను చెప్పేది ఒకటే, ఈరోజు మీరు వైసీపీ ప్రభుత్వం అనేక పథకాల మీద మీ మీ పేర్లు పెట్టుకుంటున్నారు, కానీ ఒక మహనీయుడు పేరు పెట్టారా అని మేము జనసేన పార్టీకి ఈరోజు మేము సవాలు విసురుతున్నాం. దయచేసి మహనీయుల గురించి ఒకసారి ఆలోచించండి, వారు చేసిన త్యాగం వల్లే ఈరోజు మనం స్వేచ్ఛగా గాలి పిలుస్తూ ఉన్నాం. అటువంటి మహనీయుల గురించి ఆలోచించి వారి పేర్లు పెట్టాలని జనసేన పార్టీ డిమాండ్ చేస్తుంది. మహాత్మా జ్యోతిరావు పూలే 195వ జయంతి సందర్భంగా నెల్లూరు నగరంలోని మినీ బైపాస్ లో ఉన్న జ్యోతిరావు పూలే విగ్రహానికి మాల మహానాడు వర్కింగ్ ప్రెసిడెంట్ స్వర్ణ వెంకయ్య ఆధ్వర్యంలో పూలమాలలు వేసి నివాళులర్పించారు. అనంతరం కరోనా నుండి ప్రజలు అప్రమత్తంగా ఉండాలని మాల మహానాడు తరపున ప్రాధాయపడ్డారు. ఈ కార్యక్రమంలో మాల మహానాడు జిల్లా అధ్యక్షుడు బాలి వెంకయ్య, మాల మహానాడు కార్యదర్శి లాలం పెంచలయ్య, మాల మహానాడు నాయకులు తదితరులు పాల్గొన్నారు. ఆంధ్ర రాష్ట్ర పర్యావరణ మరియు పారిశుద్ధ్య కార్మికులు జ్యోతిరావు పూలేకి ఘన నివాళులు. మహాత్మా జ్యోతిరావు పూలే 195వ జయంతి సందర్భంగా నెల్లూరు నగరంలోని మినీ బైపాస్ లో ఉన్న జ్యోతిరావు పూలే విగ్రహానికి ఆంధ్ర రాష్ట్ర పర్యావరణ మరియు పారిశుద్ధ్య కార్మికుల సంఘం కలిసి పూలమాల వేసి నివాళులర్పించారు. అనంతరం కరోనా నుండి ప్రజలను నివారించడానికి ప్రతి ఒక్కరికి మాస్కులు ఇచ్చి కరోనా నుండి జయించాలని ప్రాధాయపడ్డారు. ఎమ్మెల్యే అంజయ్య యాదవ్ ఆధ్వర్యంలో ఘనంగా జ్యోతిరావు పూలే జయంతి వేడుకలు. హోమ్ క్వారంటైన్ లో పవన్. ఎస్బీసీ న్యూస్ ఇంతతో సమాప్తం. మళ్ళీ రేపటి బుల్టెన్లో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు, నమస్కారం.